ఒక ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుబడ్డాడు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్కు వెళ్ళగా అక్కడ జరిగిన సోదల్లో గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములు ఇద్దరిని గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ జశ్వంత్ అన్నయ్య కొంతకాలంగా ఒక యువతతో సన్నిహితంగా ఉంటున్నారట. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశారట. ఈ నేపథ్యంలో సదరు యువతి సంపత్ వినయ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్కు వెళ్ళగా అక్కడ జరిగిన తనిఖీల్లో వారికి గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తెలంగాణలో ఎక్కడా కూడా డ్రగ్స్ కానీ గంజాయి కానీ దాని ఆనవాలు లేకుండా చేయాలని చెప్పేసని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయితే ఈ దిశగా పోలీస్ యంత్రాంగం నార్కోటిక్ సంబంధించిన ఒక ప్రత్యేకమైన వింగ్ను ఏర్పాటు చేసి ఎక్కడ డ్రగ్స్ ఉన్నా ఎక్కడ ఈ గంజాయి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఆ మూలాల్లోకి వెళ్ళి ఎవరు అమ్ముతున్నారు ఎవరి చేత అమ్మిస్తున్నారు తర్వాత దీంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరు అంటూ వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇది చాలా స్పష్టంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ అలాగనే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ అనుకోని పరిస్థితుల్లో భారీ ఎత్తున గంజాయితోటి అరెస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ విషయం మనం గమనిస్తే యాక్చువల్గా పోలీసులు అక్కడ గంజాయి ఉంది అని చెప్పేసి అని అక్కడ వెళ్ళిన క్రమం లేదు. అయితే దీంట్లో మనం గమనిస్తే షణ్ముఖ వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో సంపత్ వినయ్ అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని కూడా చెప్పాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని తర్వాత దీంట్లో ఆ అమ్మాయిని మోసం చేసి మరొక 6 రోజుల్లో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి అన్న నేపథ్యంలో పోలీసుకు కంప్లైంట్ ఇద్ది. నార్సింగ్ పోలీసులు వల పన్ని ఈ సంపత్ కుమార్ ఎక్కడున్నాడు అని చెప్పేసి అన్న నేపథ్యంలో ఆయన ఉన్న ఇంటికి వెళ్ళి తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్కడే ఉన్న షణ్ముఖ అలాగనే దీంట్లో సంపత్ ఇద్దరు కూడా రెడ్ హ్యాండ్గా దొరికారు. రెడ్ హ్యాండ్గా దొరకటమే కాకుండా అక్కడ భారీ ఎత్తున గంజాయి లభించడం ఒకసారిగా వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అయితే మరి షణ్ముఖ ఎప్పటి నుంచి ఈయన గంజాయికి అలవాటు పడ్డాడు తర్వాత ఇక్కడ పోలీసులు వెళ్ళిన కారణం ఒకటి కానీ దొరికింది ఒకటి అక్కడ ఒక అమ్మాయిని మోసం చేసిన క్రమంలో దీంట్లో సంపత్ వినయ్ అనే షణ్ముఖ వాళ్ళన్న నువ్వు అరెస్ట్ చేయడానికి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన పోలీసులకు భారీ ఎత్తున గంజాయి దొరకడంతో ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని ఒక పక్కన షణ్ముఖను మరోపైన సంపత్ వినయ్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత రూమ్ మొత్తం కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో వాళ్లకు భారీ ఎత్తున గంజాయి దొరికింది. మరి ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు తర్వాత ఎన్ని రోజులుగా ఈయన గంజాయి దందా చేస్తున్నాడు నిజంగానే మరి పోలీసులు వెళ్ళిన కారణం దీంట్లో సంపత్ వినయ్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని మోసం చేశాడు ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక 6 రోజుల్లో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పేసిన నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రూమ్కి వెళ్తే అక్కడ రెడ్ హ్యాండెడ్గా దీంట్లో సంపత్ వినయ్ అలాగనే షణ్ముఖ ఇద్దరు కూడా రెడ్ హ్యాండెడ్ దొరకటం తర్వాత అక్కడ గంజాయి దొరకడం అనేది మాత్రం పోలీసులకు ఆశ్చర్యపరిచింది. వెంటనే అప్రమత్తమైన యంత్రాంగం మొత్తంగా రూమ్ అంతా తనిఖీలు చేస్తే చాలా గంజాయి దొరికిందన్న సమాచారం మనకు వస్తూ ఉంది. మరి దీంట్లో షణ్ముఖ ఉన్నాడు కాబట్టి షణ్ముఖ ఇప్పటికే యూట్యూబ్ స్టార్గా ఫేమస్ అయ్యాడు అలాగనే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఇంకా అతని ఫేమ్ పెరిగింది. సో మొత్తం మీద కొన్ని సినిమాలు కూడా చేస్తున్న క్రమంలో ఇంకా యూట్యూబ్ స్టార్గానే మిగిలిపోయి ఒక ట్రెండ్ సృష్టించిన షణ్ముఖ మరి గంజాయి దందాలో ఏ రకంగా ఇరుక్కున్నాడు మరి దీంట్లో అతని పాత్ర ఏంటి దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ సంపత్ వినయ్ పాత్ర ఏంటి షణ్ముఖ పాత్ర ఏంటి దీని మీద ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.
ఇదే కాకుండా ఎన్ని రోజులుగా ఈ గంజాయి దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, ఎవరెవరితో కాంట్రాక్ట్లో ఉన్నారు, దీంట్లో సెలబ్రిటీలు ఎవరన్నా ఉన్నారా, ఏ ఏ సెలబ్రిటీలతోటి షణ్ముఖ టచ్లో ఉన్నాడు అన్న విషయాల మీద నార్సింగ్ పోలీసులు చాలా కీలకమైన విషయాలను కూడా రాబట్టేట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పుడు సెలబ్రిటీలు అనేది ఎప్పుడైనా సరే మనం డ్రగ్స్ దొరికే అనగానే ఇమ్మీడియట్గా సెలబ్రిటీ షణ్ముఖం వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో సంపత్ వినయ్ మీద ఫిర్యాదు అందింది. దీంట్లో ఒక అమ్మాయిని 10 సంవత్సరాలుగా ప్రేమించి ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయింది, అయినా కూడా మరొక 6 రోజుల్లో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పిన ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో షణ్ముఖ బ్రహ్మాండగా గంజాయి సేవిస్తూ కనిపించాడు. ఒకసారిగా అలర్ట్ అయిన పోలీసులు ఇమ్మీడియట్గా మొత్తం కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ సోదరు దగ్గర దాదాపుగా 16 గ్రాముల గంజాయి కూడా దొరికినట్టు తెలుస్తూ ఉంది. అంటే గంజాయి సేవిస్తూ ఉన్న షణ్ముఖ తర్వాత అతన్ని అన్న ఇద్దరు కూడా గంజాయిని సేవిస్తూ ఉంటారని చెప్పేసి అన్న విషయం మీద క్లారిటీ వచ్చింది. అలాగనే మరి వీళ్ళు గంజాయిని తీసుకుంటూ పట్టుబడ్డ నేపథ్యంలో వీళ్ళు నిజంగానే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా తీసుకున్నారు, వీళ్ళ ద్వారా ఇంకెవరికైనా గంజాయిని సప్లై చేశారా అని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసులు చాలా అన్ని విషయాల్లో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మనం గమనించవచ్చు గతంలోనే షణ్ముఖ మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి. దీంట్లో మనం గమనిస్తే హైదరాబాదులో స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యని చెప్పి కూడా గతంలో కూడా అనేకమైన ఆరోపణలు వచ్చాయి. మరి ఇలాంటి క్రమంలో ఒక అమ్మాయిని మోసం చేస్తూ అన్న గంజాయి సేవిస్తూ తమ్ముడు షణ్ముఖ ఇద్దరు కూడా పట్టుబట్టడం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. ఈయన యూట్యూబ్ స్టార్గా అందరికీ సుపరిచితుడే, మరి ఇలాంటి వ్యక్తి ఎందుకు గంజాయికి అలవాటు పడ్డాడు అని చెప్పానంటే కొంతమంది అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలోనే ఒక ఫేమస్ వ్యక్తితోటి ఆ ప్రేమలో పట్టడం, తర్వాత బ్రేకప్ అవ్వటం, ఆ తర్వాత నుంచే ఈయన గంజాయికి అలవాటు పడ్డాడు అని చెప్పేసి అన్న అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ గంజాయి వ్యవహారంలో ఖచ్చితంగా అన్నదమ్ములు ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. దీంట్లో మరి గంజాయి అనేది ఎవరి ద్వారా వీళ్ళకు సప్లై అయింది, తర్వాత వీళ్ళు గంజాయి ఎడిక్ట్గా ఎప్పుడు మారారు అన్న దాని మీద ఇప్పటికి 16 గ్రాముల గంజాయి దొరికిందని చెప్పి కూడా పోలీసు వర్గాల నుంచి మనకు తెలుస్తూ ఉంది. పోలీసు వర్గాలు ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి, ఎంక్వైరీలు ఇంకా చాలా నిజాలు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకి గంజాయి డ్రగ్స్ అనగానే మొట్టమొదటిగా హైలైట్ అయ్యేది సెలబ్రిటీలే. మరి ఆ సెలబ్రిటీల్లో ఈ రకంగా షణ్ముఖ బ్రదర్స్, షణ్ముఖ అన్న, తర్వాత షణ్ముఖ ఇద్దరు కూడా పట్టుబట్టడం దాని మీద ప్రస్తుతం సంచలనంగా మారిన నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి వీళ్ళు కొంత టీమ్గా ఏర్పడి గంజాయి సేవించే అలవాటు ఉంది. వాళ్ళు కొన్ని పార్టీల్లో కూడా గంజాయిల్ని సేకరించారు, ఆయా పార్టీల్లో కూడా గంజాయి సప్లై అయిందని చెప్పన్న అనేకమైన కొత్త విషయాలు కూడా ప్రస్తుతం వెలుగు చూస్తూ ఉన్నాయి. మరి దీంట్లో పోలీసుల విచారణలో ఇంకా చాలా విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. వాట్సాప్ చాటింగ్ల ద్వారా వాళ్ళు ఎప్పుడైనా సరే పార్టీ చేసుకున్నప్పుడు గంజాయి కూడా అక్కడ సప్లై అయింది, ఆయా పార్టీల్లో గంజాయి వాడారని చెప్పన్న కొత్త విషయాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ పార్టీల్లో షణ్ముఖతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఈ గంజాయి పార్టీల్లో పార్టిసిపేట్ చేశారు, ఇంకా ఎంతమంది ఈ రకమైన పార్టీలకు అలవాటు పడ్డారు అన్న విషయం మీద నార్సింగ్ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గంజాయి వ్యవహారంలో ఇప్పుడు పట్టుబడ్డ షణ్ముఖకు కీలకంగా ఉన్నప్పటికి కూడా ఈయన ద్వారా కొంతమందికి సప్లై చేశాడు, కొన్ని పార్టీల్లో కూడా వీళ్ళు గంజాయి సేవించేవాళ్ళు, ఇప్పుడు దొరికింది తక్కువ కంటెంట్ అంటే 14 గ్రాములు దొరికిందని చెప్పి అంటున్నారు. అంటే గంజాయి సేవిస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. మరి ఇతను బాధితుడిగా చూస్తారా, నేరస్తుడిగా చూస్తారా అన్న విషయం మీద పోలీసులు దీన్ని రూఢి చేయాల్సి ఉంది. ఈయన గంజాయి సేవిస్తూ కనిపించాడు కాబట్టి ఎవరి ద్వారా వచ్చింది, ఎప్పటి నుంచి ఈయన గంజాయి వాడుతూ ఉన్నాడు, దీంట్లో సప్లై చేసిన వాళ్ళు ఎవరు, ఎవరి దగ్గర నుంచి సప్లై అయిందన్న విషయాల మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ గంజాయి కేసు అరెస్ట్ అవ్వడం మాత్రం ఒక సంచలనమైన వార్తగా వెలువడింది. ఈ వార్తకు మరొక వార్త జోడి అవుతూ ఉంది. ప్రేమ విఫలం కావడంతో అప్పటి నుంచి కూడా ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నాడు, ఆ అమ్మాయి వాడు అందరూ తెలుసు, ఆ తర్వాత ఈయన గంజాయికి అలవాటు పడ్డాడు, అదే కంటిన్యూ అవుతూ ఉందని చెప్పేసి కూడా కొన్ని పుకార్లు షికారు చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, సోషల్ మీడియాలో అనేక రకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ చివరకు నార్సింగ్ పోలీసులు తేల్చాల్సిన విషయం, తర్వాత
ఆ నారగట్టి బోర్డు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ గంజాయి వ్యవహారంలో కూడా అనేక విషయాలు కూపిలేక అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇలాంటి గంజాయి వ్యవహారంలో యూట్యూబ్ స్టార్, అలాగే బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ దొరకడం అనేది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనమైన వార్తలు పడింది. మరి దీంట్లో ఇంకా సంచలనమైన విషయాలు వస్తూ ఉన్నాయి. ఇతను చేసే గంజాయి పార్టీలో చాలామంది సెలబ్రిటీలు పాల్గొనేవాళ్ళు అన్న విషయం మీద కూడా ఖచ్చితంగా ఒక పక్క నార్కోటిక్, మరో పక్కన నర్సింగ్ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా అనేకమైన సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది జిన్నారెడ్డి.